మాధవ్ నీ నోరు అదుపులో పెట్టుకో ప్రజలందరూ చూస్తున్నారు నీ సమయం దగ్గర పడింది ఆలవాళ్ళ నీ నోరు నీ నాలుక కోసేస్తారు జాగ్రత్తగా మాట్లాడు లేకపోతే తెలుగుదేశం పార్టీ మాకు సభ్యత సంస్కారం నేర్పింది కాబట్టి ఇంగమ్మ నువ్వు గౌరవంగా ఉన్నావు లేకపోతే బజారు నిన్ను కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం కబద్దర్ ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రభుత్వం అది ఫేక్ ఒరిజినల్ అని మాత్రం నిర్ధారించలేకపోతుంది అంటే వైసీపీ ఎంపీని కాపాడుకోవడానికి కేసును మలుపు తిప్పుతున్న పార్టీ ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్న ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన తీరేంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతదేశ ప్రజలు మరొక్కసారి కూడా చూశారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి అన్ పార్లమెంటరీ ఓట్ వాడుతున్నాడంటే ఆ పార్టీ ఏ విధంగా ఉంది ఆ పార్టీ నాయకులు సభ్య సమాజానికి ఏం తెలియజేస్తున్నారో కూడా ఒక్కసారిగా ఆలోచించవలసిందిగా కోరుతున్నాం గోరంట్ల మాధవ్ గారు మీరు మీ వీడియో ఒరిజినల్ వీడియో మీ దగ్గర ఉందని తెలియజేస్తున్నారు మరి ఎందుకు ఎస్పీ గారు ఇంకా ఒరిజినల్ ఎస్పీ ఒరిజినల్ వీడియో దొరకలేదని చెప్తున్నారంటే కేవలం ప్రజల్ని మభ్య పెట్టడమే తప్ప ఇంకో విషయం లేదు గోరంట్ల మాధవ్ గారు మీ నీతి నిజాయితీ తెలియజేయాల్సింది అక్కడ కాదు మీరు తక్షణమే రిజైన్ చేసి ప్రజల్లోకి రండి ప్రజల్లోకి వచ్చి ఓటు వేయించుకొని మళ్ళీ మీరు పార్లమెంట్ పోతే అప్పుడు మీ నిజాయితీ బయటపడుతుంది మాధవ్ అదే కాదు నువ్వు నీ స్తోమత ఎంత నీ యోగ్యత ఎంత మా నాయకుడు మా జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయో నీది నీ యోగ్యత ఎంత ఒక్క అవకాశం అని చెప్పి ప్రజల నుంచి మోసం చేసి ఓటేయించుకొని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని ఏబిఎన్ రాధాకృష్ణ గారిని బిఆర్ నాయుడు గారిని విమర్శించే స్థాయి నీదా నీకు ధైర్యం దమ్ము ఉంటే ప్రజల దగ్గర నీ నిజాయితీ ఏంటో నిరూపించుకోవాలి మొత్తం ప్రజలందరూ నీ రాజీనామా కోసం ఎదురు చూస్తున్నారు నీకు తెలీదా చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శించే స్థాయి అనేది బడుగు బడిహీన వర్గాలకు ఈ రోజు అన్ని రంగాల్లోనూ బడుగు బడిహీన వర్గాలు ఉన్నారంటే కారణం తెలుగుదేశం పార్టీ అనే విషయం గుర్తు తెచ్చుకో తెలియకపోతే తెలుసుకో అంతే తప్ప నువ్వు ఇంకొకసారి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కాని లోకేష్ బాబు గారిని కాని ఏబిఎన్ రాధాకృష్ణ గారిని కాని బిఆర్ నాయుడు గారిని ఇంకా ఏ పత్రికలైనా విమర్శించే ముందు నీవి మాట్లాడే సంస్కారం నువ్వు మాట్లాడే సభ్యత ఏంటో ఫస్ట్ తెలుసుకో ఫస్ట్ నేర్చుకో అంటే నీ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని రాధాకృష్ణ గారిని తిడితే తప్ప నీ ఎంపీ పదవి నీకు ఉండదు అనేది అర్థమైపోయింది నువ్వు తిడితే నీ పదవి ఉంటుంది అనేది ప్రజలందరికీ అర్థమైంది నువ్వు మాధవ్ నీ నోరు అదుపులో పెట్టుకో ప్రజలందరూ చూస్తున్నారు నీ సమయం దగ్గర పడింది ఆడవాళ్ళ నీ నోరు నీ నాలుక కోసేస్తారు జాగ్రత్తగా మాట్లాడు లేకపోతే తెలుగుదేశం పార్టీ మాకు సభ్యత సంస్కారం నేర్పింది కాబట్టి ఇంగమ్మ నువ్వు గౌరవంగా ఉన్నావు లేకపోతే బజార్లో నిన్ను కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం కబద్దర్.